సేమ్ బుక్ షీఈస్ హోల్డింగ్ ఇట్ అంటే ఆమె కూడా దాని పవిత్రం నేను చూస్తుంది. ఇది సంబంధించి పెద్ద మనం చూడబోతుంది వదిలేసి అయిపోతే ఆమె ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ కాకపోతే ఎక్కడ రాలేదు అడిగినట్టు ఆమె డాక్యుమెంట్ మీ చేద్దాం అనుకుంటే దీన్ని ఎవరు చోటు వెళ్ళిపోతుంది అనుకుంటే ఫీలింగ్ ఆడియన్స్ అందరికీ ఉండే ఫీలింగ్ ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఏం అమ్మ చేసేది ఎప్పుడు అమ్మ చూసేది అనగంటే మీరు ఎవరికైనా ఖచ్చితంగా అమ్మని వాడు అనిపించారు అందులో వాడితోటి అయితే బెంచ్ ఉంటారు కదా అమ్మాయి డాక్యుమెంటరీకి డబ్బులు ఇవ్వమంటే ఇలా దాన్ని ఎవరు చూస్తారు అమ్మా నీ బడ్జెట్ మేము ఏమో ఉంటుంది. సో మనకుంటే ఫీలింగ్ దానికి కూడా ఇంటెలిజెంట్ ఖచ్చితంగా రాజు అనుకుంటారు నాకు ఎవడైనా అంటే ఈ మాట అడగడం వాళ్ళతో చెప్పిద్దాం అన్నమాట. అంతే కదా మనం ఏమనుకుంటామో రాజు చేస్తాం ఎవరికైనా ఒక లాంగ్వేజ్ స్టార్ట్ అయితే సినిమా బిగిన్ చూసిందా ఎన్ని సినిమాలు ఇస్తారు బట్ సినిమా రాజు అడగాలి అలాంటి లాంగ్వేజ్ ఏమో వస్తే దాన్ని అక్కడే కట్ చేయడానికి ఈ తెలుగు మా కూడా ఉన్నారని చెప్పడానికి పెట్టాడు. చెప్పిచ్చేస్తే మనం సాటిస్ఫై అవుతాం. సో అది అయిన తర్వాత అది అయిన వెంటనే ఇమ్మీడియట్ గా అమ్మాయికి ఇవ్వలేదు వచ్చేసింది ఇండియా బట్ ఏదో ఒక మెనమాసిటీ గో అండ్ డూ సంథింగ్ వచ్చేసింది ఇండియా వచ్చి దిగిన తర్వాత దగ్గర నుంచి అమ్మాయికి ఏది జరగట్టు ఒక్కడ భగత్ సింగ్ రాజ్పూర్ లేదు మనకే జోక్ వచ్చి చేసి పడదు బట్ అందని మనకే మేరా భారత్ ఎవడేమో కీచుకుంటూ తెలుస్తుంది మనకే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో చూపించినట్టు వాడు బాధ ఏంటంటే వాడు బెటర్ యాక్ట్ చేయనట్టు చేస్తాం. ఇప్పుడు సన్నగా మిమ్మల్ని ఏమన్నా నేరా భారత్ మహాన సిగ్గుగా ఉంటుంది ఎందుకంటే మనం ఆ టైమ్స్ లీవ్ చేయట్లేదు ఆ టైంలో కూడా పిచ్చ వేరండి అప్పుడు దాన్ని అరవడం గర్వంగా ఫీల్ ఇప్పుడు మనం అవసరం లేదు కదా కూల్గా చెప్తాం సటిల్గా చెప్పడానికి ట్రై చేస్తాం అది కూడా చూపించాడు చూడండి దాన్ని వేసిపోతుందంటే మీరు ఆ టైమ్స్ లో వెళ్ళాలంటే నా ఒక వైట్ లేడీకి ఉన్న ఇంటెన్సిటీ మనకి లేదని చూపిస్తాను ట్రై చేశారు అబ్జర్వ్ చేస్తాను నేషనల్ ఎంత పార్టోసిగ్ ఫీల్ అవుతాను అక్కడ నేషనల్ లీడర్స్ గురించి హీరోస్ గురించి మాట్లాడడం ఆల్రెడీ యూజ్ థింగ్ కదా సో మెనీ టైమ్స్ మాట్లాడేసాం కదా ఎన్నిసార్లు మాట్లాడినా మాట్లాడాలి ఎన్నిసార్లు మాట్లాడ గర్ల్ ఫ్రెండ్ కి రోజు 10 సార్లు చెప్తున్నాడు కదా హీరోయిన్ బోర్ కొట్టదా అది బోర్ కొట్టడం మీరు ఇది ఎందుకు బోర్ కొట్టాలి అదే ఉద్దేశం అబ్జర్వ్ చేయాలంటే అది చూసి నాకు ఇంత లాంగ్వేజ్ రాదు వచ్చినప్పుడు అది సక్సెస్ అయితే కదా ఎవడైతే రాజండి స్క్రీన్ ప్లే సక్సెస్ అయితే సో అది అయిన తర్వాత అప్పుడు ఎత్తుకుంటూ వస్తే అసలు ఏ మాత్రం వీటితో సంబంధం లేని నలుగురు వ్యక్తులు తెలుసు ఆ నలుగురిలోనూ ఆ నలుగురిని చూసాను ఆ రోజు రాత్రి ఎక్కడ నసరించుకున్న వెంటనే ఒక సీన్ లో కలిశారు రెండో సీన్ ట్రావెలింగ్ మూడో సీన్ వచ్చి దాబా దగ్గర ఆగారు దాబా దగ్గర ఆగిన వెంటనే అమ్మాయి షీ సీన్ ఆల్ ద ఫోర్ పీపుల్ దుర్గాబాబీని మీ ఎమ్మెల్యే చూసింది ఆ నలుగురిని అశ్వక్ కుల్కర్ణి రాజుగురు సుఖదేవ్ చంద్రశేఖర్ రాజా భగత్ సింగ్ అందరు చూసింది దానిలో అయిపోయింది ఆయన తెలిసిపోయింది. సో ఈయనే ఆ రోల్స్ ప్లే చేస్తారు ఖచ్చితంగా ఎమ్మె గుర్తుంది ఒప్పించింది రోల్స్ ప్లే చేయడం మొదలు పెట్టింది ఎక్కడ ట్విస్ట్ ఉందండి ఇందులో మీకు ప్లాట్ పాయింట్ వన్ ఏది లేదు లేదు ప్లాట్ పాయింట్ వన్ లేదు వాళ్ళకి లాంటిపోయింది సినిమా లాంటిసారి జరుగుతుంది వాళ్ళు చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ వాడు ఎవరినో తీసుకుంటే ఎవరిని మన బీజేపీ తీసుకుంటే నచ్చదు బట్ అదొకటి చిన్న కాన్ఫ్లిక్ట్ ఇది మహారాజా బాగా ప్లాట్ పాయింట్ అన్నాను అనుకోండి అనుకోండి బట్ ఏమైనా ప్లాట్ పాయింట్ వన్ కాదు. తర్వాత వాళ్ళు చేయడం మొదలు 90% సాంగ్ కూడా అయిపోయింది సాంగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ ఏంటి వీళ్ళందరూ మాధవను అమ్మాయి లవ్ చేసుకున్నాక సాంగ్ సాంగ్ వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ ఇచ్చారు భయపడతారు అమెరికా లాంటి పెట్టుకుని వాళ్ళ పెద్ద సినిమా తీసి వాళ్ళ నడుచు వెళ్ళిపోతుంటే ఒక ఫోకస్ చేస్తే ఇంట్లో ఏం నథింగ్ బయట కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ఏమో ఆయన ఒకటి ఫీలింగ్ ఉంటుంది బరువు ఉంటుంది మీరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బరువు పెరుగుతుంది ఏది వాళ్ళు దే బికమింగ్ సీరియస్ టువర్డ్స్ ద నేషన్ అది అది మీరు కూడా పెరుగుతుంది వాడికి అదే చాలు వాడి ఎమోషన్ అని ఎమ్మెడికి ట్విస్ట్ ఉన్నాడు అందుకని వాడు ఏమో బ్యాంక్ తో ఇంటర్వ్యూ ఏం లేదు. సో బరువుతో ఉండగానే ఇంటర్వ్యూ ఇచ్చి మనం బయటకు వెళ్ళి పెట్టాడు మళ్ళీ మన లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ మాధవ నడుస్తుంది మళ్ళీ ఓ పార్టీ కూడా నడుస్తుంది మాధవ గారు దానికి వెళ్తాడు ఇంకా స్టిల్ నడుస్తున్నాడు ఇక్కడ వచ్చిన ప్లాట్ పాయింట్ 3 వాడికి 1, 2 అన్ని కలిపి 3 ఏంటంటే మాధవ చచ్చిపోయి చచ్చిపోవడం చూపించడం చూపిస్తూ ఉన్నాడు విజువల్ వీడియో చూపించాడు వీడియో చూపించాలంటే రెండు భోజనం అనేది రెండు ప్రాబ్లమ్స్ ఉంటూ రెండు ఉంటాయని చూపించాడు. ఒకటి ఏంటంటే అది వెళ్తుండగా పని చేయకుండా అది వెళ్ళ వెళ్తుండగా కూలిపోవడం చచ్చిపోవడం చాలా యూజ్ విజువల్
మనందరూ వెళ్తున్నాం పంచాయతీ వెంట మాట్లాడడం మొదలు పెట్టాం. ఆథెంటిక్ గా ఉండదు అంటే కాలింగ్ బేస్ యూనిట్ అది ఇది మాట్లాడుతుంటారు మనకి ఇబ్బంది కొడతాయి కదా చూడండి. బహుశా నేను అనుకున్నా బహుశా ఇలాంటి కారణాల వల్ల చాలా సార్లు చూసేసి విషయాలు కాబట్టి బహుశా దాన్ని వాడుతారు ఒకటి లేదంటే రెండు. విజువల్ చూపించకుండా కేవలం మాట ఉండే వచ్చేటువంటి ఎఫెక్ట్ అంటే వాడు ఎలా చచ్చిపోయి ఉంటాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా బహుశా అది మనం ఇంకా ఎక్కువ హోల్ చేస్తుంది ఎక్కువ గ్రిప్ లో వస్తుంది అనే ఉద్దేశంతో కూడా చూపించి ఉండడం లేదు ఉండవచ్చు. మూడోది లెంగ్త్ బడ్జెట్ కూడా ఉండవచ్చు ఖచ్చితంగా. దాంట్లో మనం కేర్ తీసుకోవాలంటే నిజంగా ఒక నిర్ణయం కావాలి దాని తర్వాత పర్మిషన్స్ కావాలి చాలా ప్రాబ్లం ఏది ఎందుకంటే అవన్నీ మిలిటరీ పర్మిషన్స్ కావాలి అందులో నేను ఎలా చేయాలి ఎలా చేసిన తర్వాత అది కూలిపోవడం అనేది కానీ మళ్ళీ సీసీ చేయాలి కూడా వ్యాపారం ఉందని కూడా డబ్బు తెచ్చుకోవడం. సో వీటన్నిటి మూలంగా కూడా తీసుకుండకపోవచ్చు. ఈ మూడింటిలో ఏదైనా కానీ వాళ్ళు అనుకోవాలైతే మాత్రం సాధించగలిగేంటి ఇంపాక్ట్ ఆగో నా సినిమాలు కానీ కొద్దిసేపు అయినా సినిమా వచ్చిన వాళ్ళు చాలా సేపు గుర్తుండిపోతారు అది స్క్రీన్ పేర్ కలిపి సక్సెస్ అంటే. సో ప్లాట్ పాయింట్ త్రీలోనే అది చనిపోవడం వీళ్ళందరికీ షాక్ అనిపిస్తున్న తర్వాత యాక్చువల్ ప్లాట్ పాయింట్ త్రీ అది కూడా అది చచ్చిపోవడం కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళందరూ ఎప్పుడు కలిసి ఓల్డ్ ఫోర్త్ ఆ ఫోర్త్ దగ్గర కూర్చున్నప్పుడు దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ లాకేజ్ నాట్ ఓన్లీ యాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్ బట్ యాజ్ అ డైరెక్టర్ ఆల్సో. మనం ఏం చేయాలి అంటే ఆమె అడిగంటే ఆ తర్వాత రోజుల్లో కొద్దిగా బెటర్ యాక్టర్ చెప్పుకున్నారంటే సిద్ధార్థ్ ఉన్నాడు అడిగంటే కొద్ది కొత్త అని కానీ శర్మన్ జోషి ఉన్నాడు కుణాల్ కోల్కర్ ఉన్నాడు. సో ఏ మాత్రం ఏమన్నా కొత్త సుహాలి ఆ ప్లాట్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఆమెతో ఓపెన్ చేశాను ఏం చేయాలి చంపేద్దాం ఏం చేస్తే బెటర్ చంపేద్దాం చంపేద్దాం అనేది ఆ అమ్మాయి చెప్పిన వెంటనే ఈరోజు షార్ట్ వేసిన కట్ చేస్తే దుర్గాబాద్కి వెళ్ళకపోతుంది అమ్మాయి రద్దు చేస్తాను అని వెంటనే అవును అదే కరెక్ట్. మళ్ళీ ఈ వీడియో చూడడం చూస్తే నేను చంద్రశేఖర రాజు గెలుపుతాను కట్ చేస్తే ఇమీడియట్ శర్మన్ జోషి మీద వెళ్తాడు ఆడు అశోక్ కూడా గెలుపుతాడు ఆడు చెప్తాడు కట్ చేస్తే మళ్ళీ ఇటువైపు వస్తే ఎవడైతే భయపడుతున్నాడు వాడు వాళ్ళ గెటప్లో మాట సో అంటే వాడు కూడా కొంచెం టెన్స్ అయ్యాడు. వే ఆఫ్ టెల్లింగ్ ఇస్ సీన్ వెరీ నార్మల్ సీన్ యాక్చువల్లీ పేపర్ మీద రాసినప్పుడు కానీ మీరు చూస్తే అది వెరీ నార్మల్ సీన్ పాపం వచ్చి ఎందుకు ఇలాంటి వాడిని చంపేశారు వాడు తప్పంటారు ఇంకా తగ్గిద్దే నువ్వు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంది నా కూడా చంపేసాయని కరెక్ట్ కాదు అది చంపేద్దాం మనం వేసేసి నార్మల్ సినిమా అయిపోతుంది. సారీ ఇలా చెప్తున్నాను అనుకోవద్దంటే నార్మల్ అంటే విజువల్ గా అంత బ్రిలియన్స్ లేకపోతే కనుక ఫ్లాట్ సినిమా ఆ విజువల్ బ్రిలియన్స్ లేకపోతే అక్కడ విజువల్ బ్రిలియన్స్ యాడ్ చేశారు దట్ ఈస్ ద స్క్రీన్ ప్లే అంటే అది ఏంటంటే ఎక్కడ మీరు విజువల్ వదిలిపెట్టాలి లేదంటే ఎక్కడ ఆ రొటేటింగ్ తాలూకు కల్బినేషన్ ప్రాపర్ అమాల్గమేషన్ ఆఫ్ బోత్ దోస్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ క్రూషియల్ అది ఆ సీన్ అంటే దట్స్ హైట్ ఆఫ్ హిస్ క్రియేషన్ ఆ సీన్ చూసినప్పుడు ఎప్పటికీ మీరు చూడండి మీకు బూజ్ బోన్స్ రెండు లేచిన ఇట్స్ వెరీ నార్మల్ సీన్ వితౌట్ దోస్ విజువల్స్ వితౌట్ దట్ కైండ్ ఆఫ్ కట్ వితౌట్ దట్ కైండ్ ఆఫ్ వెరీ గైడ్ వైలెన్స్ మామూలుగా లేచి కూర్చోబెడేస్తుంది థియేటర్ ప్రతి వాడు. సో ఆ అమాల్గమేషన్ తోటి మొత్తం పాట్ పాయింట్ అది ఒకటే అది అయిన తర్వాత ఇంక ఎక్కడ సినిమా ఆడు ఇది పూర్తి ల్యాండ్ అవ్వడు చచ్చిపోతున్న లాస్ట్ లాస్ట్ బ్రిలియన్స్ ఏంటంటే చచ్చిపోతుంది చూపించు యాక్చువల్గా తీశారు ది షార్ట్ చనిపోవడం తర్వాత బాడీని తీసుకెళ్ళడం అంతా తీసారు కట్ చేశారు వెరీ ఇంటెలిజెంట్ డిసిషన్. ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత వాయిస్ ఆన్ స్టార్ట్ అవుతుంది పక్కన తలుపు తెలుస్తారు తను తెలిసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ నుంచి వస్తారు ఇద్దరు కింద కూర్చున్నారు సిద్ధార్థం అమెరికా మంచి జోక్ ఏంటంటే నాకు ఒకటే డౌట్ కదా ఇప్పుడు అమ్మాయి ఎలాగ ఉంటుందో నేను అలాగ ఉంటాను పెద్దలు పుట్టే పిల్లలు ఏ కలర్ ఉంటారు అన్నట్టు డౌట్ అలాగే ఇద్దరు నీళ్ళు తీసుకుంటారు కదా ఇది పక్కన ఇలానే దండి తెలిసి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇద్దరు పోయారు ఆ సిచ్యువేషన్ వాడు ఉన్న మాట అనగానే నవ్వుతాడు నవ్వుతూ నవ్వుతుంటే బోట్లు చప్పుడు తర్వాత తప్పని తలుపు అయితే ఇద్దరు చూస్తారు కేవలం కెమెరా ఎప్పుడో చూడండి అది చూస్తుంది ఆ నవ్వుతుంది ఫీజ్ అవుతుంది అదే జస్ట్ సౌండ్ ప్రోసెస్ రోజు అవుతుంది వాయిస్ వస్తాను నేను చెప్పిన మూడో రక వ్యక్తులు నవ్వుతూ చనిపోయాడు ఫస్ట్ టైం చూశాను ఎవరి నాన్నమే ఏదనుకోండి ఏదో మనం చూస్తున్నాం వాళ్ళని వాడు చూశాను ఎంత పొయిటరీలో చూపించాడు కమర్షియల్ సినిమాలు ఎంత పొయిటరీలో చూపించాడు కత్తి పెట్టేదే నేను కొడితే మంచి మీ అమ్మ బాబులు నువ్వు ఎక్కడ పుట్టో తెలియదు కదా అన్నాడు.